యేసు పవిత్ర హృదయమునకు అంకితమైన పరిశుద్ధమైన రోజు మన మనస్సులను మన హృదయములను దేవుని హృదయమునకు సమర్పించుకుని మన కుటుంబాలలో కావలసిన దేవుని ప్రేమ అనురాగాలు, దేవుని ప్రేమే మన కుటుంబాలకు ఆధారము కావాలి, పునాది కావాలని మహర్షి పౌలు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పూజా బలిలో ప్రత్యేకించి క్రోసూరు జోసఫ్ శ్రీనివాసరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించి వారి కుటుంబానికి కావలసిన కాపుదలను దేవుడు అనుగ్రహించాలని మనం ప్రార్థించుకుందాము. ఈరోజు తన జన్మదినోత్సవం జరుపుకొనుచున్న సిస్టర్ మేరీ ఆఫ్ ది క్రాస్ వారిని దేవుడు దీవించి ఇప్పటి వరకు దేవుని కృపావరములతో కాచి కాపాడిన మహాదేవునికి వందనాలు తెలియచేస్తూ రానున్న కాలములో ఆయురారోగ్యమును దేవుడు అనుగ్రహించి వారి తలంపుల్లో దేవుడు ఉండి వారిని నడిపించాలని పూజాబలిలో మనందరము మనసారా ప్రార్థించుదము. అన్నమ్మగారి సంస్థలో తమ అమూల్య సేవలు అందించి మరణించిన కన్యశ్రీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించాలని, అనాథ ఆత్మలను దేవుడు పరలోక రాజ్యములో చేర్చుకోవాలని దివ్య బలి పూజలో మనందరము ప్రార్థిస్తూ ప్రత్యేకించి సిస్టర్ ఎమిలీ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించుదాము. ఏరువా శ్లేవారెడ్డి, శౌరమ్మ, విజయ, ఇగ్నేషియస్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దేవుడు అనుగ్రహించి వారికి కావలసినటువంటి పాపక్షమాపును ప్రసాదించి పరలోక రాజ్యంలో చేర్చుకునమని నిండు మనసుతో మనందరము ప్రభుని అర్థించి ప్రార్థించదము. సిస్టర్ మేరీ ఎమిలీ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ప్రత్యేకించి ఈ పూజా బలిలో మనందరము ప్రార్థించుదము. అందరం చేతులు జోడించి దేవుడు మన జీవితములలో తన ప్రేమ వాత్సల్యతలు మన హృదయాలలో ఉంచి నిండు దేవుని ప్రేమలో మనందరము బ్రతికేలాగా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడే నిమిత్తం మన పాపములను, మన తప్పిదములను, మన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమించమని దేవుని అర్థించి ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి ప్రభువైన సర్వేశ్వర నీకు
అయిన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణముల నెడు వస్త్రములు మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్ల చేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపాలు గరుపొంది శాశ్వత రక్షణమునకు పాత్రులము అగుదుముగాక. యోవాషును రాజుగా అభిషేకించి ప్రకటించెను. ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజుకు దీర్ఘాయువని నినదించిరి. మొదటి పట్టణము రాజుల రెండవ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు, 9వ వచనము నుండి 18వ వచనం వరకు, మరియు 20వ వచనము. అహస్సా తల్లియగు అతలియా తన కుమారుని హత్య చేసిరని విని రాజవంశజులనందరినీ చంపించెను. అహస్యా కుమారుడు యోవాషు మాత్రము తప్పించుకొనెను. అతనిని కూడా మిగిలిన రాజకుమారులందరితో పాటు చంపియుండి వారే. కానీ యెహోరాము కూతురు అహస్యా చెల్లెలు యెహోషెబ బాలుని అతని దాదిని కొనిపోయి దేవాలయమునందలి పడక గదిలో దాచి ఉంచెను. అతలియా కంటపడలేదు కనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను. అతలియా పరిపాలనా కాలమున 6 ఏండ్ల వరకు యెహోషెబ బాలుని దేవాలయముననే దాచి ఉంచెను. 7వ ఏట యాజకుడగు యెహోయాద సైన్యాధిపతులను ప్రాసాద రక్షకులను దేవాలయమునకు పిలిపించి తన పథకమును అంగీకరించున్నట్లు వారిచే ప్రమాణము చేయించెను. అటు పిమ్మట అహస్యా కుమారుడు యోవాషును వారికి చూపించెను. సైన్యాధిపతులు యెహోయాద చెప్పినట్లే చేసిరి. వారు విశ్రాంతి దినమున కావలి ముగించుకొని సైనికులను కావలి ప్రారంభించు సైనికులను యెహోయాద వద్ద కొనివచ్చిరి. అతడు దేవాలయమున ఉంచిన దావీదురాజు బల్లెములను కవచములను వారికి అప్పగించెను. వారు సాయుధులై రాజును రక్షించుటకు దేవాలయము ఉత్తర దక్షిణములందు కాపుండిరి. అంతటా యెహోయాద రాజకుమారుని కొలువుకాండ్ర ఎదుటికి కొనివచ్చెను. అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్రమును చేతికిచ్చెను. అందరి ఎదుట యోవాషును రాజుగా అభిషేకించి ప్రకటించెను. ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజుకు దీర్ఘాయువని నినదించిరి. ఆ నినాదములు విని అతలియా పరుగు పరుగున దేవాలయమునకు వచ్చి అతడి జనులు ప్రోగయిండుట గమనించెను. ఆమె పైకి చూడగా ఆనాటి ఆచారము చొప్పున క్రొత్త రాజు దేవాలయ ప్రాంగణమునొద్ద స్తంభం ప్రక్కన నిలిచిండి ఉండెను. రాజోద్యోగులు బాకాల నూదువారు అతని చుట్టూ గుమిగూడి ఉండిరి. సామాన్య జనులందరూ బాకాల నూది నినాదములు చేయిచుండిరి. అతలియా దుఃఖముతో బట్టలు చించుకుని రాజద్రోహము రాజద్రోహము అని అరచెను. యెహోయాద ఆమెను దేవాలయ ఆవరణమున చంపదలుచుకోలేదు కనుక అతడు ఈమెను కావలి బంటుల నడుమ నుండి వెలుపలికి కొనిపండు, ఈమెను రక్షించుటకు వచ్చిన వారిని పట్టి చంపుడు అని సైన్యాధిపతులను ఆజ్ఞాపించెను. వారు ఆమెను పట్టుకుని గుర్రములు ప్రవేశించు మార్గమున ప్రసాదమును కొనిపోయి అసట వధించిరి. యెహోయాద ప్రోద్బలము వలన రాజు ప్రజలు ప్రభువుతో నిబంధనము చేసుకునిరి. వారు ప్రభు ప్రజలుగా మనుదుమని
దాని భావము. అతడు ప్రజలను కూడా రాజుతో నిబంధనము చేయించెను. తరువాత ప్రజలు బాలు దేవళమునకు వెళ్ళి దానిని కూలద్రోసిరి, దానిలోని పీఠములను విగ్రహములను పగలగొట్టిరి. ఆ దేవాలయపు పూజారి మత్తానును పీఠమును ముందే వధించిరి. యెహోయాదా దేవాలయము చెంత సైన్యమును కాపుంచెను. రాజు పట్టాభిషేకమును చూచి జనులందరూ హర్షించిరి. నగరము ప్రశాంతముగా నుండెను. అంతకు ముందే అతలియాను ప్రాసాదమున వధించిరి కదా. ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వంద. గారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయము 6 పవిత్ర వచనాలు 19-23 వరకు. మత్తయి భక్తుడు వ్రాసిన గ్రంథములో అధ్యాయము 6 పవిత్ర వచనాలు 19-23 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు అనెను, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకునవలదు, చెదపురుగులను తృప్పువానిని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకుందురు. కావున నీ సంపదను పరలోకమందు కూడబెట్టుకునము, అచ్చట వానిని చెదపురుగులు తృప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోసుకోజాలరు.
నీ సంపదలున్న చోటనే నీ హృదయము ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు శాంతివంతమయ్యుండును. నీ కన్ను చెడినట్లయినా నీ దేహమంతయు చీకటిమయమగును. నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది. ఇది క్రీస్తు సువిశేషం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, సాయంకాల సమయంలో యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. శుక్రవారం రోజు యేసు పరిశుద్ధమైన దివ్య హృదయానికి సమర్పించబడిన పవిత్రమైన రోజు. మన హృదయాలు కూడా దేవుని ప్రేమతో రగిలి ఉండాలని, దేవుడు చూపించినటువంటి ప్రేమకు స్పందించే వారిమిగా ఉండాలని, ప్రతి ప్రేమను ప్రకటించే వారిమిగా ఉండాలని యేసు తిరు హృదయము మనలను ఎప్పుడూ ఆహ్వానిస్తోంది. యేసు పరిశుద్ధమైన దివ్య హృదయమా, నీ హృదయమునకు మా హృదయములు ఒప్పి ఉండేలా చేయండి స్వామి. మేము వేసే అడుగులు, చేసే పనులు నీ హృదయములో ఉన్న ప్రేమ లేక నీ హృదయములో ఉన్న మా పట్ల ఆశ, ఆకాంక్ష, ప్రణాళిక, దాని ప్రకారము మేము జీవించాలి. ఆ ప్రేమలోనే ముడిబడి ఎదిగి బ్రతకాలి అని మనం ఎప్పుడూ కూడా సమర్పణ చేసుకుంటూ ఉండాలి. గురునానక్ అనేటువంటి ఆయన ఒకరోజు గ్రామములోకి వెళ్ళాడు. ఆ గ్రామములో చాలా ధనవంతుడు, పేరు మోసినటువంటి వాడు, వ్యవసాయదారుడు లేక గ్రామములో ఉన్న గొప్ప వ్యక్తి అనుకుందాం. మోతుబరు అంటారు గ్రామాలలో ఎక్కువ ల్యాండ్ ఓనర్స్, మోతుబరు అంటారు. ఆ వ్యక్తికి ఒంటి నిండా ఒక గర్వం. ఏంటి ఆ గర్వం అంటే, నేను అనుకున్నదే జరుగుద్ది, నేను మాత్రమే చెయ్యగలను, నా వల్ల మాత్రమే అవుతుంది, ఊరంతా నా మాటే వింటుంది, నేను ఆస్తిపరుడను, నేను చెప్పిందే జరగాలి అనే ఒక గర్వపు ఆలోచన తను కలిగి ఉండేవాడు. ఈ గురునానక్ గారు ఆ గ్రామం వెళ్ళినప్పుడు ఆ గ్రామములోని వారు, ఇదిగో పెద్ద ఆయన, ఆ ఇంటికి వెళితే మీకు అన్నీ సమకూరుతాయి, మీరు ఏదన్నా కావాలంటే ఆయన సమకూరుస్తాడు అని చెప్పారు. ఈ వ్యవసాయదారుడు కూడా, ధనవంతుడు కూడా గురునానక్ గారిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఇంటిలో కూర్చున్న తర్వాత, కాసేపటి తర్వాత ఈ మోతుబరు ఆ గురునానక్ గారితో చెప్తున్నాడు, ఇదిగో గురువు గారు, మీకు ఏది కావాలన్నా నేను చేయగలను, గ్రామములో అందరూ నా మాట వింటారు, నా మాట విని ఎవడూ బ్రతకలేడు, నేను ఇక్కడ అధికారిని, నేను సంపద కలిగిన వాడిని, ఏదైనా చెయ్యగలిగిన శక్తి సామర్థ్యాలు నాకున్నాయి, మీరు అడగండి, ఏదన్నా చేసి పెడతాను, మీ ఏది కావలిస్తే నేను అది చెయ్యగలిగిన సామర్థ్యము కలిగిన వాడిని అని చెప్పారు. కాసేపటి తర్వాత గురునానక్ గారు ఆయనతో ఒక మాట చెప్పాడు, మీరు నాకు ఏదైనా చెయ్యగలరు అని అన్నారు, చాలా సంతోషం, ఇదిగో అని జేబులో చేయి పెట్టి జేబులో నుంచి ఒక గుండు సూది తీసి, ఇది మీకు ఇస్తున్నాను, మళ్ళీ మనిద్దరం ఒకరోజు కలుస్తాం, చచ్చిపోయిన తర్వాత
దేవుని సన్నిధానములో మనం కలుస్తాం. అక్కడ నాకు ఈ గుండు సూది ఇవ్వండి అన్నాడు. నీ అవసరం అదే అన్నాడు. నాకున్న ప్రత్యేకమైన ప్రస్తుత అవసరం ఇదే. ఈ గుండు సూది నేను పరలోకానికి వచ్చిన తర్వాత, నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత ఆ గుండు సూది నాకు ఇవ్వండి అన్నాడు. ఈ ధనవంతునికి చిరాకు వచ్చింది, కోపం వచ్చింది. అసలు నువ్వు అడిగేదానికి అర్థం పర్థం ఉందా? పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత ఈ గుండు సూది నేను పట్టుకొని అక్కడికి వస్తానా? ఇది సాధ్యమయ్యేదేనా? ఎందుకు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నావు అన్నాడు. ఆ మాటకు గురునానక్ గారు చెప్పారు, నీకు భూలోకములో ఉన్నంత కాలం నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన పుణ్యం అది మాత్రమే కదా పరలోకానికి నీతో వస్తుంది. నువ్వు చేసినటువంటి చెడు, నువ్వు చేసిన హాని నిన్ను నరకానికి నెట్టేస్తోంది, మంచేమో దేవుని సన్నిధికి చేరుస్తోంది. ఇక ఆస్తిపాస్తి అంటారా, నీకు ఎన్ని వందల ఎకరాలున్నా, ఎన్ని వేల రూపాయలు బ్యాంకులో ఉన్నా, ఏ గొప్ప వస్తువు నీ ఇంట్లో ఉన్నా, ఏది నువ్వు తీసుకుని వెళ్ళలేవు, ఏది నీకు చెందింది కాదు. నీకు ఏది చెందిందంటే నువ్వు ఏదైతే కాదనుకుంటావో అదే నీకు చెందింది. ఏదైతే నీవు కావాలి అనుకుంటావో అది నీకు చెందింది కాదు అని ఒక లోతైన విషయం చెప్పాడు. ఈరోజు మనం విన్నటువంటి వాక్కు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఇస్తున్నటువంటి సలహా. మీరు మీ మనస్సులను, మీ హృదయాలను, మీ ఆశలను ఇహలోక వస్తువులపైన, ధనము ధాన్యము పైన, పేరు ప్రఖ్యాతుల వ్యామోహం మీద, అధికారం మీద మీరు మనస్సు పెట్టొద్దు. అది మిమ్ములను నాశనానికి చేరుస్తోంది. అధికారమునిచ్చేవాడు, దానికి కావలసినటువంటి జ్ఞానమునిచ్చేవాడు దేవుడు. ఆ దేవుని మీద మనస్సు పెట్టు, వస్తువుల మీద కాదు, నీకున్న అధికారం మీద కాదు, ధనధాన్యముల మీద కాదు అని చెప్పి యేసయ్య అంటున్నాడు. ఎక్కడ నీ సంపద ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. ఎక్కడ నీ ఆశ ఆలోచన ఉంటుందో దాని మీదే నీ మనసు ఉంటుంది. దాని కొరకే నువ్వు తాపత్రయపడతావు, దానికోసం నువ్వు శ్రమిస్తావు. కనుక ఇహలోకమైన విషయాల మీద కాక తుచ్చ విషయాల మీద మనసు పెట్టగా పరలోక విలువలు కలిగిన దైవరాజ్యము మీదను, ఆయన సన్నిధిలో ఒక స్థలము సంపాదించుకోవాలన్న ఆశ కలిగి మీరు జీవించాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది. ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా అనేటువంటి ఒక పునీతుడు దేవుని యొక్క పుణ్య చరితలు, పునీతుల చరిత్ర చదివిన తర్వాత ఆయన, ఈ లోకం నాకొద్దు, ఈ లోకములో అధికారం నాకొద్దు, ఈ లోక వ్యక్తులను రాజులను సంతోషపెట్టుట వలన నాకు ఏ లాభము రాదు, నేను దేవుని సంతోషపెట్టాలి, సజీవుడైన నిత్య జీవాన్నిచ్చి దైవరాజ్యాన్నిచ్చే దేవునికి నేను సేవ చేయాలి అని చెప్పి ఆ రోజు నుంచి నిర్ణయం తీసుకొని ఈ లోక రాజుల మీదను, అధికారము మీదను మనసు పెట్టగా దేవుని మీద, ఆయన రాజ్యము మీద మనసు పెట్టి ఆయన ఒక మాట, బైబిల్ గ్రంథములోని మాట పదే 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 చెప్పుకునేవాడు. ఒకడు ఈ లోకమునంతా సంపాదించి తన ఆత్మనే కోల్పోతే ప్రయోజనమేంటి? మనిషికి ఆస్తి అంతస్త, ఇహలోక అంతస్త, లేక పరలోకమైనటువంటి స్థితియా? ఒకడు ఈ లోకమునంతా సంపాదించి చివరికి తన ఆత్మనే కోల్పోతే ప్రయోజనమేంటి? ఈ ఒక్క మాట
ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారిని చాలా ప్రభావితం చేసింది. ఇదే మాట జేవియర్ గారిని కూడా ప్రభావితం చేసింది. వాళ్ళు మొత్తాన్ని కూడా త్యాగం చేసి, ఇద్దరు ధనవంతులే, ఆస్తిమంతులే, అన్నీ కలిగిన వారే, ఈ లోకము నాకేమి ఇవ్వదు అని చెప్పి లోకాన్ని, లోకపు వస్తువులను, ఆస్తులను, అంతస్తులను ప్రక్కకు నెట్టేసి నా దేవుని కోసమై, నా ఆత్మ జీవనము కోసమే అని వారు బ్రతికినటువంటి గొప్ప పునీతులు. ఈరోజు మనం విన్నటువంటి వాక్కు అదే. మనము మోసుకుని వెళ్ళేది పుణ్యము, మంచి మేలెరిగిన తనము. నువ్వు ఏదైతే మేలు చేస్తావో అదే. నువ్వు చేసిన చెడు కూడా నీతో వస్తుంది. ఆ చెడు దేనికోసం అంటే నిన్ను ఖండించే నిమిత్తం, నిన్ను నరకానికి పంపించే నిమిత్తం. ఆ చెడు కూడా నీ వెంట వస్తుంది. కానీ దేవునికి ఏది ఇష్టం? నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన పుణ్యం, నువ్వు చేసిన సహాయం, నువ్వు ఇచ్చినటువంటి పేదవాన్ని ఆదుకున్నది. సామెతల గ్రంథం చెబుతుంది, పేదవానికి నువ్వు చేసిన సహాయము దేవుని చేతిలో అంగుళీయము అన్నాడు. దేవుని చేతికి ఒక ఉంగరం పెట్టుకుంటే మనం అది ఎప్పుడు కనిపిస్తోంది. అలాగే మనము చేసినటువంటి మంచి, ముఖ్యంగా పేదవానికి చేసిన సహాయం, ఆదుకున్నటువంటి పరిస్థితి, ఉంగరము ఏ విధంగా మనకు గుర్తు చేస్తుందో, దేవునికి నీ మంచి, నీ త్యాగము, నీ సహాయం ఎప్పుడూ ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఆ మాట చాలా ప్రభావితం చేయగలదు. చారిటీ కవర్స్ ఎవ్రీథింగ్. చారిటీ, యు షుడ్ బి చారిటబుల్. పక్కవాని మీద సహాయం చేసేవాడివిగా ఉండాలి. అది నీ పాపాలను కూడా తుడిచేయవేయగలదట, నీకున్నటువంటి చెడ్డ పేరును కూడా తొలగించగలదట. కనుక ఈ సత్యాన్ని మన జీవితంలో పొందుకొని, దేవుని ప్రేమను మన హృదయంలో ప్రతిష్ఠించుకొని, ఆ ప్రేమతోనే మనం జీవించుదాం, దేవుని ప్రేమకు ప్రతిస్పందించుదాం, నిండు భక్తి ప్రేమలో, ఆయన ప్రేమలో మనము జీవించుదాం. దేవుడు మనలను దీవించుదురుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించు ఈ బలి,
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికర మగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సర్వ ప్రయోజనముల కొరకును మీ కరము ద్వారా ఈ పదవి స్వీకరించుము గాక. ఆమేన్. ఓ సర్వేశ్వర దయామయుడవైన తండ్రి, నీవు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మాకొసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించునట్లు కృపచూపుము. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపునకు త్రిప్పియున్నా. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు శిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానము చేశాను. ఈటితో పడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. అవియే శ్రీసభ దివ్య సంస్కారముల జీవ నిధులు. ఈ కారణమున తెరచియున్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షించబడి ఈ రక్షణపు ఊటల నుండి సంతోషముతో జీవ జలములను తోడుకొందురుగాక. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమైన విమానాథుడు మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు స్వామి శరీరము రక్తము అగుగాక. సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతి చేత్రుంచి శిష్యులకిచ్చుచు మీరందరు దీనిని తీసుకుని భుజింపు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనని భోజననంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనిరి మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ రహస్యము ప్రభువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటేదము మీరు మరలవచ్చు వరకు వేచియుందుము కనుక తండ్రి యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖు మన నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ సత్య తిరుసభను జ్ఞాపకం చేసుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును జోసఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నేడు ఈ పూజా బలిని సమర్పిస్తున్న నీ బిడ్డలందరినీ విశ్వాసమునందును ప్రేమయందును దృఢపరచమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఉత్థాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమనందు చనిపోయిన వారినందరినీ స్మరించండి. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనండి. మా అందరికీ దయచూపండి. దేవుని కన్న తల్లియగు మరియమాతతోను సాకుడు తండ్రి యోసేపు గారితోను సకల అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు నిత్య
అందరము నిలుచుండి ఆకాశం వైపు చేతులెత్తి మన కోరికలను మనవులను దేవుని సన్నిధిలో పెట్టి నిండు విశ్వాసంతో భక్తిభావంతో అందరం చేతులు పైకెత్తి తండ్రి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. మా నాటికి కావలసిన మానము మాకు నేటి కనుగ్రహింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు బాధలకు శోధనలకు రోగములకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువు అయిన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందుము. సమాధానము కలుగునుగాక. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపమును పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపమును పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపమును పరిహరించుడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఓ సర్వేశ్వరుని గురుపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గురుపిల్ల విందు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికి స్వస్థత పొంది క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్.
వినిపినే స్మర్చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో కారపడిన నీళ్ళ, క్రీస్తుని అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రు చేత దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పుంతో కూడా ఊపు లేని కాలము. ఆమెన్. పరిపూర్ణ కురం గల జపము. మహామధురం పెరిగిన మంచి యేసువ, దాసుడైన నేను దేవవారి సముఖములో మోకాల మీద నిలిచి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవవారిని గురించి పూర్వకాలమందు దావీదు దగ్గర శోషించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవవారి యొక్క ఐదు గాయములను మిక్కిలి బట్టి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయముందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమైనడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం ముందు ముదిరింపవలనని నా మంచి యేసువ దేవరవాణి నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారములో పాల్గొన్న మేము భక్తితో నీ కృప కొరకు వేడుకొనుచున్నాము. ఈ లోకములో క్రీస్తునకు అనుగుణముగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచు పరలోకములో అతని మహిమకు సహవారసులమగు భాగ్యమును మాకనుగ్రహించుము. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శక్తుడును దయాపరుడును అయిన పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది వెళ్ళి యేసు క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి.